Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. Namaste, Ramgar. Namaste, Jaya. Ramgar, ఏదన ఒక మంచి కథ చెప్పండి. Different కథ చెప్దామా? ఓ, బెంగాలీ కథ చెప్తా. తెలుగు వాళ్ళకి బెంగాలీ సాహిత్యం బాగానే పరిచయం ఉంటుంది. మనకి మనకి లేక కాదు, బోల్డ్ మంది కవులు రచయితలు రచయిత్రులు ఉన్నా కూడా, ఓల్డ్ ఓల్డ్ అని పురాణ గాథలు ఎన్నున్నా కూడా ఎందుకనో తెలీదు మన వాళ్ళు బెంగాలీ కథలు బోల్డ్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్ కథలు ట్రాన్స్లేట్ చేశారు. మా ఫేవరెట్ ఎవరి పేరండి, మా మన మాలతీ చంద్ర గారు పాత కెరటాలు పేరుతోటి అవిను. ఈ బెంగాలీ కథలైతే ఇక అసలు ఎన్ని రకాలో ఎన్ని కథలో అందులోంచి ఒక చిన్న కథ చెప్తా. కాయకల్ప చికిత్స. కాయకల్ప చికిత్స ఈ చికిత్సల్లో అంటే ఈ వైద్యంలో కాయకల్పం అనేది ఒక ప్రత్యేకమైన చికిత్స. అదొట్టి డాక్టర్లు కాదు, సాధువులు సన్యాసులు వాళ్ళు చేసేవాళ్ళు టంటంటంటనే మనకు తెలీదు, పేరే తెలుసు. ఓకే, అయితే హరిద్వార్లో కుంభమేళా జరిగిందట. కుంభమేళా అంటే మామూలు సంగతి కాదు. అవును, ఎప్పుడో ఒకసారి 12 ఏళ్ళకో 10 ఏళ్ళకో 16 ఏళ్ళకో వస్తూ ఉంటుంది. ఈ కుంభమేళాని అటెండ్ అవ్వడానికి కలకత్తా నుంచి ఒక కుటుంబం వచ్చారు. మన్మోహన్ రాయ్ అనే పేరున్న ఒక జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి. ఆయన భార్య, ఆయనకు ఒకటే కొడుకు మణిలాల్. ఇతను కూడా జడ్జి అయ్యాడు. తండ్రి సీనియర్ జడ్జి, వీడిప్పుడే జూనియర్ జడ్జి అయ్యాడు. కేతకి అతని భార్య కోడలు. అయితే ఈ మన్మోహన్ రాయ్ గారికి కీళ్ళ నొప్పులు వృద్ధాప్యంతో. ఆయన రిటైర్ అయిపోయాడు. అప్పట్లో 55కి రిటైర్ అయ్యేవారు, 55 ఏళ్ళకే రిటైర్మెంట్. ఈ రిటైర్ అయిపోయాక ఆయనకు 58-59 సంవత్సరాలనే మోకాళ్ళ నొప్పులు, మడవల నొప్పులు, ఏమిటో నొప్పులు. ఎలాగైనా ఈ హరిద్వార్ జీవితంలో ఒక్కసారి వస్తుంది కుంభమేళ అని చెప్పి బ్యాండేజీ బలంగా కాళ్ళకి మోకాళ్ళకి చుట్టించుకుని ఎట్టా కొట్టా కుంటుతూ తక్కుతూ తారుతూ ఎట్టా కొట్టా నడుస్తూ రైలు దిగి వచ్చారు. కుర్రాడికి ఏం పెద్ద ఆసక్తి లేదు, కాకపోతే కుంభమేళ అంటే కొంచెం ఏదో సముద్ర స్నానాలు అవి ఉంటాయి కదా, అమ్మ నాన్న గొడవ పెడుతున్నారని మండలాలు కేతకి కూడా వచ్చారు. ఇంకా పిల్లలు కలగల, చిన్నపిల్లలు, చిన్న కుర్రాడు, కుర్రాడుగా 30లున్నాయో లేవో, ఆ అమ్మ ఇంకా సొగసరి చిన్నది. సరే వెళితే ఏమైంది, వీళ్ళు సముద్ర స్నానము అన్నీ చేశారు. ఎటా కొట్ట అట్టగా ఏడుస్తూ గుమస్తా కూడా. అప్పట్లో ఏంటంటే ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేటప్పుడు వెనకాల పని చేయడానికి దానికి బెంగాలీ కథల్లో ఒక దాసి ఒక గుమస్తా వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ప్రతి యాత్ర కథల్లోనూ కనపడతారు. గుమస్తా కూడా వచ్చాడు, సర్కార్ అని గుమస్తా. అటు ఇటు తిరిగారు. ఒక సాధు సంతులు ఒక జనం కనపడ్డారు. కనపడితే ఈవిడంది ఏమండి దండం పెట్టుకుందాం, దండం పెట్టుకుంటే కొడుకు అన్నాడు, ఏంటమ్మా వీళ్ళందరికీ దండాలు దయ్యాలు, ఏమక్కర్లేదు అంటే దొంగమొహాలు ఉంటారు వీళ్ళలో అంటున్నాడు. చిచ్చి అట్లా అనకూడదు, దండం పెడదాము, ఏమండి మీ కీళ్ళ నొప్పులు తగ్గుతాయేమో, ఏదైనా సాధు సంతులను అడుగుదామండి అన్నది. ఇంకేముంది, చావుకే తగ్గేది నా నొప్పులు, ఇక అయిపోయింది మన సర్వీస్ అయిపోయింది అన్నాడు ఆయన భర్త జడ్జి గారు. సరే ఇద్దరు కలిసి వెళ్ళి దండం పెట్టారు. పోడలు కూడా నెత్తి మీద ముసుకేసుకుని, వాళ్ళంతా ముసుకుల వాళ్ళు కదా, దండం పెట్టడానికి వచ్చింది. వచ్చేసరికల్లా నాయన ఏం కావాలమ్మా అని అడిగాడు సాధువు గారు. ముసలాయన అడిగితే ఏం కావాలి ప్రభు, మాకు అన్నీ కావాలి, మనుషులం మామూలు వాళ్ళం, ప్రతిదీ కావాల్సిందే, డబ్బు లేనప్పుడు అది కావాలి, ఏది లేదో అది కావాలనిపిస్తుంది, ఎన్నున్నా చాలదనిపిస్తుంది స్వామి, మీకు తెలియని దేముంది అని ఈయన దీవించండి. కాళ్ళని కీళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారు, నడవలేకుండా ఉన్నారు, తీర్థం పానం కుదరటం లేదు, ఎక్కడికైనా వెళ్దామంటే శరీరం సహకరించట్లేదు, ఏదైనా చికిత్స చెప్పండి అని దండాలు పెట్టింది. కొడుకు పళ్ళు కొరుకుతూ ఏమిటి ఇవన్నీ వాళ్ళని అడుగుతావేంటమ్మా, పెద్ద పెద్ద డాక్టర్లు ఏమీ చేయలేరు కానీ వీళ్ళు ముసలి సజ్జు, వీళ్ళు ఏం చేస్తారు పోపో అన్నాడు కొడుకు. ఆవిడ ఊరికి నొరుముసుకో బోడి, వాడి ముద్దు పేరు ఆ మణిలాల్ పేరు బోడి అంటుందన్నమాట ఆవిడ. అలా పిలుస్తారు కదా పిల్లల్ని, గుండు అలా పిల్లవరు, గుండు అని గుండు అని పిలుస్తారు, అలాగే బోడి అంటుంది అన్నమాట. ఊరుకోరా అని దండం పెట్టండి అని ఆయన మణిలా ఈయన జడ్జి గారు అతి కష్టం మీద వంగి ఎలాగోలాగా దండం పెట్టాడు. దండం పెడితే ఆయన అన్నాడు, లేకేమమ్మాయి వైద్యం కాయకల్ప చికిత్స ఉంది, చికిత్స చేసుకోవచ్చు. ఆయన కానీ ఇప్పుడు ఆశ పుట్టింది, ఏమండి ఆ చికిత్స ఏదో చేయించుకోండి, మీ కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, హాయిగా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే నేనే, నాకు కొంచెం ఆవిడ కొంచెం చిన్నది, ఆయనకంటే 58-59 ఉన్నాయి, ఆవిడకి ఇప్పుడే 50 వచ్చి ఉంటాయి, కొంచెం స్థూలకాయిరాలు తప్పిస్తే అంత కీళ్ళ నొప్పులు లేవు ఆవిడకి, భార్యకి భర్తకి 8-9 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది కదా అనేసరికల్లా ఆయన అన్నాడు, వృద్ధ సాధువు 4 రోజులు పడుతుంది కాయకల్పానికి, నమ్మితే ఉందండి అన్నాడు. అనేసరికి ఇవిడికి ఆశ పుట్టేసింది, ఉండు ఉండు, ఉందాం ఉందాం, ఇక్కడే ఉందాం ఇక్కడే ఉందామని బతిమలాడ్డం మొదలుపెట్టింది. అమ్మ ఇదంతా హంబక్కు, ఇవి నమ్మకు, ఈ ఊళ్ళో ఏమని ఉంటామమ్మా, నాకు ఉద్యోగం లేదా, ఆయనంటే రిటైర్ అయ్యి ఉన్నాడు, నీకు పని పాట లేదు అని కొడుకు విసుక్కున్నాడు.
పిసుకునేసరి కల్లా ఈయన మెల్లిగా సాధువుగారి దగ్గర కూర్చుని చిన్న సాధువుల దగ్గర విషయం కనుక్కున్న నెల రోజులు ఏకాంతం చీకట్లో ఉండాలి. నెల రోజులు బయట ఏదైనా వార్తలు ఇవ్వటమే తప్పిస్తే చూడకూడదు. నెల రోజుల పాటు లోపల ఉండాలి. ఉండేసరి కల్లా ఈవిడేమంది, నువ్వు వెళ్ళిపోరా, మేము ఉంటానులే, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేము ఇక్కడే ఉంటాం, నేను చూస్తూ ఉంటానంటే ఈయన అన్నాడు, నీగోలు ఎవడ పడతాడు, ఆయన ఏకాంతం అంటుంటే ఎంతసేపు చూస్తానంటావు, నువ్వు ఎవరు చూడకూడదుట, నువ్వు వెళ్ళిపోవు, నువ్వు కూడా పిల్లాడితో పాటు వెళ్ళిపో. ఇప్పుడు తనుందనుకో అత్తగారు, కోడలు చిన్నపిల్లని తనకు సాయం ఉంచుకుంటుంది, తను వెళ్ళిపోతుంటే పిల్లని ఇక్కడ ఎందుకు ఉంచుతారు? సరే మీరందరూ ఊరి బోడి, మీ నాన్న, మీ అమ్మని, మీ ఆవిడ్ని తీసుకుపోరా, సర్కారుని ఒకడిని నాకు తోడుంచు. వాడు ఉత్తరం రాస్తూ ఉంటాడు, ఈయన ఎవరితోటి మాట్లాడకూడదు, కమ్యూనికేట్ చేయకూడదు అన్నారు, ఉత్తరం రాస్తాడులే ఉంటానికి సిద్ధపడ్డారు. అయింది, అక్కడి నుంచి ఏమైంది, సరే తల్లి కొడుకు కోడలు ముగ్గురు వెళ్ళిపోయారు, సర్కారు మన్మోహన్ రాయ్ గారు ఉండిపోయారు, జడ్జి గారు సర్కారు పనివాడి సర్కారు గుమస్తా సర్కారు ఉండిపోయారు. ఉండిపోయాక వాడు 3 రోజులకోసారి సర్కారు, 4 రోజులకోసారి, 5 రోజులకు ఉత్తరం రాసేవాడు. అయ్యగారి పళ్ళన్నీ రాలిపోయినాయి, కొత్త పళ్ళు గవ్వల్లాగా వస్తున్నాయి, నెత్తి మీదకు జుట్టంతా ఊడిపోయింది, జుట్టంతా పండిపోయింది కదా ఆయనకి, అంతా ఊడిపోయింది, కొత్తగా మొలకలు వస్తున్నాయి, నడక సాఫీ వచ్చింది, నెప్పులు తగ్గాయి, నడుము సాఫీ అయ్యింది, అలాంటివన్నీ రాస్తున్నాడు. నెల పూర్తయితే వీళ్ళు ఏం చేశారు, నాన్నగారు వచ్చే రోజు వచ్చేసింది, రేపు వచ్చేస్తున్నామని సర్కారు ఉత్తరం రాశాడు. టికెట్లు బుక్ చేసుకున్నారు, సర్కారు అయ్యగారు బండెక్కారు. బండెక్కాక ఆ బండి దిగాక అతను ఏమన్నాడు, ఈయన జడ్జి గారు, ఒరే సర్కార్, నువ్వు బజార్ వెళ్ళి కొంచెం పళ్ళు స్వీట్లు అవి కొనుక్కురా, నేను మన వాళ్ళని కొంచెం తమాషా చేస్తా అని చెప్పాడు. చెప్పేసరికి సరే సర్కారు బజార్లోకి వెళ్ళాడు. ఈయనేమో ఒంటెద్దు బండి దిగి, ఇప్పుడు ఒంటిగుర్రం బళ్ళు అవి దొరుకుతాయి, జట్కా దిగి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్తే ఆ రోజు ఏమైంది, ఈ మన మీ నాన్న ఎప్పుడ్రా వచ్చేది అని వాళ్ళ అమ్మ అడిగింది. అడిగితే అమ్మ మధ్యాహ్నం బండికి వస్తారు, సాయంకాలం బండికి వస్తారు. వీళ్ళు ఏం చేశారు, మధ్యాహ్నపు బండికి వచ్చేసారు ముందుగా. సాయంకాలం బండికి వస్తారంటే ఈ కేతకి ఏం చెప్పిందంటే, ఏమండి నేను మనం బజార్లో చూసిన చీర పట్టుకురండి, నేను ఆ చీర కట్టుకునే స్టేషన్కి వస్తా, చీర కట్టుకోకపోతే స్టేషన్కి రాను మామగారిని రిసీవ్ చేసుకోవడానికి అనే సరికి ఈయనన్నాడు, ఏమే నేను కూడా కాయకల్పం చేసుకుని వృద్ధుని అయిపోతాను, నీ రోగం బాగా కుదురుతుంది, ఒకడు పిల్లలు బోళ్ళంత సరసం ఆడుకున్నారు, తల్లేమో సరే అమ్మాయి ఏమిటి మేడ మీద ఉన్నారు వాళ్ళిద్దరు, కోడలు ఒక గదిలో, కోడలు కింద గదిలో ఏదో పని చేస్తుంది, అత్తగారేమో పై గదిలో. ఈ పిల్ల ఏం చేసింది, ఏదో పని చేసుకుంటుంది, భర్త ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం మామగారు వచ్చాడు. ఈయన లోపలికి వెళ్ళేసరికల్లా ఆ పిల్ల ఏదో పని చేసుకుంటుంది, నెత్తి మీద ముసుగులేదు, చప్పుడయ్యేసరికల్లా వెనక్కి తిరిగి ఆ వచ్చారు చీర తెచ్చారా అని అడిగింది. ఈయన నిర్ఘాంతపడి, ఇదేమిటి కోడలు ఏనాడు ఆ పిల్లని ముసుగు లేకుండా చూసింది లేదు, చూడకూడదు అట్లా, వాళ్ళ పద్ధతి కాదు, అదేమో సగం పవిటంతా వెనకాల వీపు తీరాడిపోయి వీపంతా కనపడుతుంది, మొహం ఏనాడు ఆయన కోడల మొహం పెళ్ళినాడు చూశాడు మళ్ళీ చూడలేదు, ఆ పిల్లడి తిరిగి చీర తెచ్చారా తేలేదా, చీర తేకుండా నేను రావద్దని చెప్పానా లేదా, మరి ఇంట్లోకి ఎందుకు వచ్చారు, ముందు వెళ్ళి చీర పట్టుకురండి అని అనేసరికి ఈయన గిరుక్కుని తిరిగాడు. ఆ అమ్మాయి ఏమనుకుంది, భర్తే చీర పట్టుకురావడానికి వెళ్ళాడు అనుకుంది. ఈయన గబగబా మెట్లెక్కి పైకి వచ్చాడు. మెట్లెక్కి పైకి వస్తే ఆవిడేమో ఏదో కుట్టుకుంటుంది కూర్చుని, ఆ భార్య కాస్త కనువెలుగులో ఉంది. అమ్మీ నేను వచ్చేసాను అన్నాడు. అమ్మీ అన్నాడు, ఇవిడికి అమ్మలాగా వినపడింది. ఏమిట్రా బోడి ఎప్పుడురా మీ నాన్న వచ్చేది అని అనగానే నిర్కాంతపాడికి ఏమిటి బోడి బోడి అంటుంది, ఏమిటో తెలియలేదు, నేనే అన్నాడు. నేనే అనగానే ఏమిటది మాట్లాడుతున్నావు, ఏమ్మా ఏమిటా మాటలు, సరిగ్గా మాట్లాడు వెదవా అంటుంది ఆవిడేమో. ఇంకేం చేయాలో తెలియదా, అర్రే సర్కారం తేకుండా నేను వచ్చానే వీళ్ళు నన్ను గుర్తుపడుతున్నట్లేదు అనిపించింది. అర్థం కాలేదు, సర్కారు కావాలి ఇప్పుడు. ఆయన ఇది దిగి మెట్లు దిగి రావటం మొదలుపెట్టాడు. దిగి వస్తుంటే కింద నుంచి మణిలాలు వచ్చాడు పైకి. ఆ మెట్ల మీద వెలుగు తక్కువ, అప్పట్లో కరెంట్ లేదు, అన్ని గదుల్లోనూ దీపముడ్లు ఉండేవి. మెట్ల దగ్గరికి వెళ్ళాలంటే గదుల నుంచి పైనుంచి కిందకి దిగేవాళ్ళు బుడ్డి పుచ్చుకుని దిగుతారు, కింద నుంచి పైకి ఎక్కేవాళ్ళు దీపం పుచ్చుకుని ఎక్కుతారు. కాను వెలుగులో కనపడేసరికి కల్లా వీడు, ఈయన ఎవడరా నువ్వు, పైనుంచి వస్తున్నావు ఎవరు నువ్వు అని అడిగాడు మణిలాల్. అడగంగానే నన్న తత్త తత్త అన్నాడు. తండ్రికి అర్థం కాలా ఏం చెప్పాలో, నేనేరా అంటానికి చేత కాలేదు. క్లయింట్ని అన్నాడు. అనే సరికల్ క్లయింట్ పైకి ఎందుకు వెళ్ళావు నువ్వు, ఎవరు నువ్వు అని ఇట చొక్కా పుచ్చుకున్నాడు. పుచ్చుకోగానే ఈయన నిర్ఘాంతపోయి, నేనేరా మీ నాన్నని అన్నాడు. మా నాన్న ఇంకా నయం, మా నాన్నమే దొంగ బద్దాలు ఆడుతున్నావా, పట్టు పట్టు అని కిందకి ఈడ్చుకొచ్చేసాడు. ఈడ్చుకొచ్చేసరికల్ ఈ లోపల వాళ్ళ అమ్మ పైనుంచి కాస్త దిగుతోంది, ఇవతలకి వచ్చింది. ఏమిట్రా మా బోడీ అరుస్తున్నావు, ఏమైందిరా అంటే, వీడెవడోనమ్మా క్లయింటు,
ఇప్పుడేమో నాన్న అంటాడు, చూసుకోరా మీరు అన్నాడు. చూసుకోవటం ఏమిట్రా, ఇప్పుడు నువ్వేగా కిందకి దిగెళ్ళావు అంటుంది. కొడుకే వచ్చాడు అనుకుంటుంది కదా ఆవిడ. నువ్వే నేను కిందకి దిగిరావటం, నేను ఇప్పుడే వస్తున్నా, వీడెవడో పైనుంచి కిందకి దిగుతున్నాడు అని చెప్పేసి గట్టి గట్టిగా పనివాడిని కేకేసి, ఒరే వాకిట్లో పోలీస్ భయం ఆగి ఉంది చూడు ఆయన కేకేసుకురా అన్నాడు. ఆ దారి జడ్జి గారి మ్యాజిస్ట్రేట్ కదా ఇతను, అది అంతకుముందే పోలీస్ భయం ఒకటి ఈయన దింపి వెళ్ళింది, ఎస్కార్ట్ వస్తుంది. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ ఇన్స్పెక్టర్ని పిలుచుకొచ్చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఆ కను వెలుగులో ఎవరో కుర్రాడు, ఇంచుమించుగా మణిలాలంత పొడుగు ఉన్నవాడు, నెత్తి మీద జుట్టు, వృద్ధుడయ్యేందుకు అవకాశం సుతరాము లేదు. ఇంకేముంది, అక్కడి నుంచి పోలీస్ ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి, ఎవరో నువ్వు ఏమిటంటే, ఇన్స్పెక్టర్ గారి కుర్చీ వేసే నేను హతాశుడే, నెత్తి చేయబెట్టి కింద కూలబడ్డాడు. మామూలు పరిస్థితుల్లో అయితే ఆయన కింద కూలబడలేడు, మోకాళ్ళు సహకరించవు. ఇప్పుడు కుర్రాడైపోయాడు ఆయన, ధామ్మని కింద కూర్చున్నాడు. ఈ మణిలాల్ అన్నాడు, ఎవరోనండి ఇంట్లోకి వచ్చేసాడు, ముందేమో క్లయింట్ని అన్నాడు, ఇప్పుడేమో మా నాన్న అంటాడు, నేనేరా అబ్బి నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అంటాడు ఆయన నెత్తి కొట్టుకుంటూ. ఇంతలో ఏమైంది, సర్కారు వచ్చి వీళ్ళు వచ్చి 2 గంటలు అయిపోయింది కదా, ఆ సర్కారు పళ్ళు పువ్వులు అన్నీ మోసుకుని లోపలికి వచ్చి, అయ్యగారు ఏంటంటే కింద కూర్చున్నారు అన్నాడు. అనగానే మండలాలు నిర్ఘాంతపడి, ఎవరిని రా అయ్యగారు అంటాం, అదేంటి బాబు మన నాన్నగారే అని ఆ సర్కారు చెప్పాడు. చెప్పంగానే ఆవిడ పరిగెత్తుకుంటూ పైనుంచి కిందకు వచ్చింది, కేతకి సిగ్గేసింది. ఇందాక మావగారేనమాట లోపలికి వచ్చింది, వీపంతా చూపించింది, మా చూపించేసింది, నెత్తి మీద కొంగు సవరించుకుంటూ వెళ్ళి ఒక మూల నుంచింది. ఆయన 2 దీపాలు పెట్టి ఇన్స్పెక్టర్ ఇంత చూస్తే ఏముంది, నుంచున్న మండలాలు ఒకడు, నేల మీద కూర్చున్న మండలాలు ఇంకొకడు, తండ్రి డిట్టో కొడుకులాగానే ఉన్నాడు. ఆయన ఆశ్చర్యపడి, ఏంటండి బాబు ఇది, కాయకల్ప చికిత్స చేసుకున్నానండి, అక్కడికి ఉత్తరాలు రాసాము, పళ్ళు వచ్చినాయి జుట్టు వచ్చిందని, వీళ్ళని సర్ప్రైజ్ చేద్దామని ముందొచ్చేసాను, సర్కారు లేకుండా రావడం వల్ల నేను మీ కాళ్ళ దగ్గర కూర్చోవాల్సి వచ్చింది, ఆ సర్కారు వచ్చి గబగబా రెక్కపుచ్చుకొని లేవదీశాడు ఆయన. మణిలాలు కూడా నిర్ఘాంతపోయాడు, కాయకల్ప చికిత్స ఇంత చేస్తుందా, మా నాన్న నన్ను చేసేసిందిగా, కోడలు సిగ్గుపడి చచ్చి లోపలికి పోయింది, ఇంకేం చేయాలో తెలియక, ఇన్స్పెక్టర్ క్షమించండి పొరపాటైంది, ఎందుకు పోలీసులు పిలిచారు బాబు అని అడుగుతున్నాడు సర్కారు. ఇప్పుడు అక్కడ ఎవరో దొంగ అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, మ్యాజిస్ట్రేట్ని కలవడానికి ఒక వార్త టీవీలో వార్తలు పేపర్లో వేస్తారు కదా, వాళ్ళు ఒకళ్ళు వచ్చి వీళ్ళిద్దరిని ఫోటో తీశారు. ఫోటో తీసి మర్నాడు పేపర్లో వేశారు, 25 ఏళ్ల భర్త, 50 ఏళ్ల భార్య, ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అని. ఆవిడ లబోది బోమని ఏడుపు, మళ్ళీ చికిత్స చేసుకురా, లేదా ఇంకా 4 రోజులు నేను చచ్చాక ఇంకో పెళ్లి చేసుకుందు కానీ, ఇప్పుడు కొడుకు అంత ఉన్నవాడితోటి నువ్వు నేను కలిసి ఉంటామేమిటంటుంది ఆవిడ. అబ్బాయి 25 ఏళ్ల వాడైపోయాడు ఆయన, అదే పళ్ళు ఊడిపోయినాయి, కొత్త పళ్ళు వచ్చినాయి, జుట్టంతా ఊడిపోయింది, తెల్ల జుట్టు అంతా, మళ్ళీ ఫ్రెష్ జుట్టు వచ్చింది. వాడు చూస్తే అన్నయ్య భార్య తమ్ముడు పక్కన, కొడుకు పక్కన నుంచుంటే ట్విన్స్ అల్లే ఉన్నారు వాళ్ళిద్దరు. కోడలు అంటుంది, ఓహో 50-60 ఏళ్ళు వస్తే మీ నాన్నలాగా అవుతారా మీరు, కర్మ అంటుంది. ఎవరైనా మనకి పాతికల్లో 30లో తెలియదు కదా, 50 వచ్చాక ఎలా అవుతామో మనకి ఎట్లా తెలుస్తుంది. అప్పుడు వార్తల్లో కూడా పడ్డారట వాళ్ళు, కాయకల్ప చికిత్స చేసుకుంటే భార్య భర్త ఇద్దరు చేయించుకుంటే ఇద్దరు యంగ్ అయ్యను, ఆవిడ ఇక్కడే ఉంది, ఆయనకి మోకాళ్ళ నొప్పులు పోవడం కోసం చేస్తే ఇదిగో ఇది అయ్యిందనమాట కథ కంచికి మనం. బాగుంది రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.